దేశంలో దైవజన జాన్ వెస్లీ గారితో నాకు వివాహము సెటిల్ అయినప్పుడు మా మేనేజర్తో వెళ్ళి చెప్పాను, నేను నా జాబ్ రిజైన్ చేస్తున్నానండి, నన్ను ఇండియా పంపించేయండి అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇది మంచి ఆలోచన కాదమ్మా, ఇంత సెక్యూర్ జాబ్ విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు భారతదేశానికి, అమెరికాకు వచ్చి ఉద్యోగం చేయాలని ఎంతమంది ఆలోచిస్తూ ఉంటారు అని 2012లో మా మేనేజర్ చెప్పినప్పుడు నేను అన్నాను, లేదండి నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అని చెప్పిన తర్వాత మా స్నేహితురాలు ఒక ఆఫ్రికన్ అమెరికన్ మా ఆఫీస్లో ఉంటారు, ఆమె నన్ను అడిగింది, నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని నువ్వు అనుకుంటున్నావు అని అడిగిందండి ఆమె. రాజమండ్రి నేను ఎప్పుడు వెళ్ళలేదు, దైవజనుల ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, దైవజనులను పర్సనల్గా కూడా నేను ఎప్పుడు లైవ్లో చూడలేదండి, డెన్వర్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడే నేను చూశాను. సో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాక్ట్ ఐడియా. అప్పుడు నేను ఆమెతో ఒకే ఒక మాట చెప్పాను, అదేంటంటే నా దేవుడు ఒక్కొక్క దినము నేను నన్ను నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నా, ఏదో పెద్ద పెద్ద ప్రణాళికలు ఏదో వేసేసుకొని నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. ఒక చంటి బిడ్డ తండ్రి చేతికి తన చేతిని అప్పగించి ఇదిగో నాన్న నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను అని చెప్పినప్పుడు ఎలా ఆ బిడ్డ తండ్రిని నమ్ముతుందో నేను అలా నమ్మి వెళ్తున్నాను అని చెప్పానండి. లెట్ మీ టెల్ యూ, వివాహం అయి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు, కొండలు లోయలు, ఆశ్చర్యకరమైన దేవుని కృప, ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు, కొన్నిసార్లు అవమానాలు, కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు, ఇవన్నీ వన్నిటి గుండా మా జీవిత ప్రయాణం సాగినప్పటికీ ఈరోజు ఒక మాట చెప్పగలను, అనుదినము చాలిన కృప దేవుడు ఇలా ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఎడల ఆయన వాత్సల్యత నూతనముగా అనుదినము పుట్టుచున్నదంట. నువ్వు అనుకుంటున్నావా రేపు వచ్చే సవాళ్ళకి నాకు శక్తి లేదండి అంటే దేవుడు అంటాడు, రేపు వచ్చే సవాళ్ళకి కావలసిన శక్తి రేపిస్తానంటాడు. హల్లెలూయా. ఎల్లుండి నాకు ఒక ఎగ్జామ్ ఉందండి, ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉందండి, లేకపోతే ఎల్లుండి ఒక ఛాలెంజింగ్ సిట్యువేషన్ నా ముందు ఉంటుందండి, నేను ఎలా ఎదుర్కోవాలండి, నేను ఎలా జవాబు చెప్పాలండి, నేను ఎలా స్పందించాలండి, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలండి, ఏం పర్వాలేదు, దేవుని మీద ఆధారపడు, దేవునికి నీ జీవితాన్ని అప్పగించు, అనుక్షణము ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, గాడ్ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్. హల్లెలూయా.